తదుపరిది. నెక్స్ట్ అమిత్ షాకు సంబంధించిన ప్రచారం చేసిన స్థానాలు, 111 స్థానాల్లో అమిత్ షా ప్రచారం నిర్వహించారు. 81 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. యూపీఏ కూటమి 8 స్థానాలతో సరిపెట్టుకుంది. అండ్ మహాగఠబంధన్ 5 స్థానాలు, ఇతరులు 17 స్థానాల్లో విజయం సాధించారు. మోదీ అమిత్ షా ఇద్దరూ కూడా సేమ్ రేంజ్లో, ఒకరు ఒకవైపు వెళితే ఇంకొకరు ఇంకొక వైపు వెళుతూ అక్కడ కన్సాలిడేట్ చేయడంలో, నిజంగా ఆర్గనైజేషన్ పరంగా కూడా కన్సాలిడేట్ చేయడంలో, ఓటర్ని కరెక్ట్గా పోలింగ్ బూత్కు తీసుకొచ్చి ఓటు వేయించడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. మోదీ కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, స్ట్రాటజీలు రూపొందించడంలో, ఆ స్ట్రాటజీస్ని అమలు చేయడంలో, ఆ వ్యూహాన్ని అమలు పరచడంలో కూడా విజయం సాధించారు. అందుకే ఇంత పెద్ద విజయం వచ్చిందని మన